హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తిజాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఇండిగో అనే ఒక ఎయిర్లైన్ సంస్థ, ఆ సంస్థలో పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పొజిషన్స్ అన్నీ ఎక్కడిస్తున్నారంటే మన హైదరాబాద్లోనే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇమీడియట్గా జాబ్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చూడండి. అలాగే వీడియోని చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్ అనేవి మమ్మల్ని చాలా మోటివేషన్ చేసి ఇంకా ముందు నడిపించడానికి, డ్రైవ్ చేయడానికి అయితే ఉపయోగపడతాయి. అందుకే ఇంతలా అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఫార్వర్డ్ అయితే చేయండి. అండ్ మన ఛానల్లో చాలా అప్డేటెడ్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అందరికీ ఉపయోగపడతాయి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఉంటే మాత్రం మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇలా షార్ట్స్ కూడా చేసి మన ఛానల్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. ఒకసారి వీటికి కూడా ఒక లుక్ అయితే వేసేయండి, ఉపయోగపడతాయి అనుకుంటే. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ ఫస్ట్ కామెంట్లో పిన్ అయితే చేసైతే ఉంటాము. ఇప్పుడైతే వచ్చేసి డీటెయిల్ నోటిఫికేషన్కి అయితే వెళ్దాము. ఇక్కడ చూడండి, రెండు నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, క్యాబినెట్ అటెండెంట్ గ్రేడ్ ట్రైనీ, అలాగే క్యాబినెట్ లీడ్ క్యాబిన్ అటెండెంట్ ట్రైనీ డిసెంబర్ 2023 అని అయితే ఇచ్చారు చూడండి. ఈ రెండు అయితే నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండిడేట్ అటెండ్ ట్రైనీ అయితే వచ్చేసి ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. వీళ్ళకైతే వచ్చేసి నో ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. నేను రెండు నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాబిన్ అటెండెంట్ గ్రేట్ ట్రైనీ పొజిషన్స్ అయితే ఫస్ట్ చెప్తున్నాను, అంటే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు హైదరాబాద్లో కూడా పోస్టింగ్ అయితే ఉంటుంది. ఫీమేల్ ఇండియన్ నేషన్స్ విత్ ఇండియన్ పాస్పోర్ట్ అయితే ఉండాలి. 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి 10+2 ఎగ్జామినేషన్, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ బాగా మాట్లాడడం అయితే రావాలి. మీ హైట్ అనేది 155 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే అపరెన్సెస్ అయితే వచ్చేసి పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ అండ్ వెల్ గ్రూమ్డ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి టాటూస్ కానీ విజిబుల్ అయితే అయి ఉండకూడదు. క్యాండిడేట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు రిలేకేట్ టు ఎనీ ఇండిగో బేస్. ఓకే, వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్, హైదరాబాద్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, బట్ మీకు వీళ్ళకి ఎక్కడికైనా కావాల్సి వస్తే అక్కడ పంపిస్తారు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ అప్లై నవ్వన్ ఉంది కదా, అప్లై నవ్వన్ క్లిక్ చేయంతో ఇలా అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ చేయండి. లేదు, నేను కొత్తగా రిజిస్టర్ చేసుకుంటున్నాను అనుకుంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అయితే క్లిక్ చేయమంటున్నారు. క్రియేట్ అకౌంట్ అయితే నేను క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఇలా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, రీటైప్ ఈమెయిల్ అడ్రస్ మళ్ళీ అదే ఇచ్చేయండి. ఇక్కడ పాస్వర్డ్ 8 క్యారెక్టర్స్ లాంగ్ అయితే ఉండాలి. మినిమం 8 to 18 వర్డ్స్, ఒక అప్పర్ కేస్, ఒక లోయర్ కేస్, ఒక సింబల్ అయితే ఉండాలి. రీటైప్ పాస్వర్డ్, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అరే కంట్రీ రెసిడెన్స్ అయితే మెన్షన్ చేయండి. మేక్ మై ప్రొఫైల్ విజిబుల్, ఎనీ కంపెనీ రిక్రూటర్ వరల్డ్ వైడ్గా, ఎనీ కంపెనీ రిక్రూటర్ ఇన్ మై కంట్రీయా, ఓన్లీ రిక్రూటర్స్ మేనేజింగ్ జాబ్స్ అయి అప్లయ్యా అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఇచ్చేసి క్రియేట్ అకౌంట్కి అయితే వెళ్ళిపోండి. క్రియేట్ అకౌంట్కి వెళ్ళిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అయితే వస్తాయి. ఇవి రెండింటిని ఇచ్చి సైన్ ఇన్ చేసుకుని మీరు ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెకండ్ నోటిఫికేషన్ చూద్దాము. సెకండ్ అయితే వచ్చేసి ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. హైదరాబాద్లో కూడా పోస్టింగ్ అయితే ఉంది. ట్రైనీ వేకెన్సీస్ అని చెప్పారు. అండ్ 21 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి కంపల్సరీగా. కరెంట్లీ ఫ్లయింగ్ యాజ్ ఎ సిఆర్సీఏ హూ హ్యాస్ ఫినిష్డ్ 18 మంత్స్ ఆఫ్ ఫ్లయింగ్. సో ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ ఉండి 18 మంత్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. దీనికి నోట్ అప్లికెంట్స్ విత్ ప్రీవియస్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ వేరియస్ ఎయిర్లైన్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఏ డ్యూలీ అథెంటికేటెడ్ రికార్డ్. సో మీకు ప్రీవియస్గా ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని మెన్షన్ చేయొచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ అయితే వచ్చేసి లీడ్ క్యాబిన్ అటెండెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ బోర్డ్. సో వీళ్ళ రోల్ ఏంటంటే, ప్యాసింజర్స్ ఎక్కుతారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కంఫర్ట్గా చూసుకోవాలి. అలాగే రెస్పాన్సిబుల్ ఫర్ కరెస్పాండింగ్ కమ్యూనికేషన్ విత్ క్రూ, మీరు కమ్యూనికేషన్ అయితే చేసైతే ఉండాలి. యూనిఫామ్ గ్రూమింగ్ స్టాండర్డ్స్, అవి మీకు యూనిఫామ్ రిలేటెడ్ స్టాండర్డ్స్ అయితే మీకు ఎలిజిబుల్ అయితే ఉండాలి. ఫ్లై అనౌన్స్మెంట్స్ అయితే చేయాలి ఫ్రెండ్స్. కావాల్సి వస్తే ఫ్లైస్ అనౌన్స్మెంట్ కూడా చేస్తూ ఉండాలి. ఎన్జ్యూర్ ద ఫ్లైట్ ఈజ్ ఆపరేటెడ్ అకార్డింగ్ టు కంపెనీ స్టాండర్డ్ పాలసీ ప్రకారం మీరు వీళ్ళైతే ఆపరేట్ చేస్తూ ఉండాలి. అంటే ఇండిగో ఫ్లైట్లో అటెండెన్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ మనకి,
సో వాళ్ళ యాక్టివిటీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సిమిలర్ ప్రొసీజర్ ఫ్రెండ్స్, అప్లై నవ్వని క్లిక్ చేసుకోండి. అప్లై నవ్వని క్లిక్ చేసుకున్న తోటే మీకైతే వచ్చేసి లింక్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ రెండు పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఎయిర్లైన్స్ నుంచి, ఇండిగో ఎయిర్లైన్స్ నుంచి అయితే వచ్చాయి. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరన్నా ఉంటే తెలియచేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.